నిప్పెట్టా, ఆడిగుండకి సిల్లుబడా, ఎవడయ్యాడు నీ స్కూటర్ని గుద్దిరాడు మా నెల్లూరు సెత్తలారి కింద పడి సావా, ఎవడాడు? పెద్దగా దెబ్బలు తగలలేవే. యో, నీ గురించి ఎవడయ్యా ఏడుతా ఉన్నాడో? మా పుట్టింటోళ్ళు ఇచ్చిన టీవీ పగిలిపోయిందని కాదు పైకి అట్టగంటున్నాడు గానీ బావకి చెప్పుకోలేని చోట చెప్పుకోలేని రేంజ్ లో దెబ్బలు తగలేసినాక. ఏంది ఈ కూడా దెబ్బలేనా? మా నెల్లూరులో అట్నే ఏసకపోయిని అంటారు. అట్నా మరి మీ నెల్లూరులో ఈటలు ఏమంటారా? ప్లీజ్ పట్టుకుని ఎదవా అంటారు. నీకు నా మీద అభిమానం పెరిగిపోయింది అక్క. అక్క తొక్క ఎదవరసల ముయ్యే. వదిన అసలు ఏం జరిగిందంటే తమ్ముడు 22144 21 ఏందయ్యా మీ అంకెల బాస? నేను కాపురానికి వచ్చిన కొత్తల్లో కా బాస అదర్థమైపోయిందని జా బాస. ఇప్పుడేమో అంకెల బాస, మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలియాలా? నాకు అర్థమైందిగా చెప్పవా. ఏమి లేదు అక్కయ్యా, ఈ అంకెల్ బాస్ చాలా సింపుల్. అది ఏ అంటే ఒకటి, బి అంటే రెండు, సి అంటే మూడు. కరెక్ట్ సింకిల్ అవునో. మనోడు ఏమన్నాడంటే 3 8 5 16 16 19 21 అంటే ఈ యాక్సిడెంట్ కారణం వీడే అని చెప్పేస్తాడు. దానికి బావ ఏమన్నాడంటే 15 4 4 4 9 14 15 14 9 14 15 14 9 21 12 1 వద్దురా దాని నోడదోలు ఎక్కువ అన్నాడు. ఏమయ్యా, మేము సుఖంగా ఉండడం నీకు ఇష్టం లేదా? రాక రాక పదేళ్లకి ఇంటికి ఓ బిడ్డ రాబోతుండాడే, పొరపాటున ఏమన్నా జరుగుండుంటే నా బిడ్డ తండ్రి లేని వాడు అయ్యుండేవాడుగా. వదిలేవే, వాడు కావాలని చేయలేదు, ఏదో పొరపాటున. పొరపాటు నీది కాదయ్యా, మీ అమ్మ నాయనల్ది. నీ వెనకమాలే గన్నా వెనకమాలు ఇడిసిపెట్టుండా. ఉద్యోగం సద్యోగం ఏం లేదు గాని అలకలకు మాత్రం ఏం తక్కువలా. ఒరే ఎదవా, అది నిన్నంటే పెరుగువాడు ఎంత పులిస్తే అంత బాగుండదు అక్క. అవును, పిల్లు వచ్చి నిన్న వాసన చూసి వాంతి చేసుకుంటే పడేద్దాం అనుకుని ఎందుకులే, నువ్వు వచ్చి తింటావు నట్టి పెట్టుంచా, తిను. హ్యాండ్ ఏమైంది? నిజామాబాద్ లో ఉంది సార్. నిజామాబాద్ లో అక్కడ ఏం చేస్తుంది? అన్నదానమా? ఇట్స్ ఎ లాంగ్ సాడ్ స్టోరీ సార్. సింగిల్ లైన్ లో చెప్పరాదు. ఒక బిజీ స్ట్రీట్ సార్, ఒక తల్లి బిడ్డ మాత్రమే రోడ్డు దాటుతున్నారు సార్.